ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపాలని చంద్రబాబు అండ్ టీమ్ కుట్రలు పన్నుతుందా? ఒక పక్క నారా లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు గారి కడుపు మంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రల్లో భాగమా? ఇవే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆ విమర్శల వెనక వినిపిస్తున్న కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారుతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 69% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, 59% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఆల్రెడీ హైకోర్టు ఆ నిర్ణయాన్ని తప్పుపట్టడం, దాని మీద సంబంధించి కేసు ఎవరితో వేయించారు, ఎవరితో ఫిల్ వేయించారు, ఎవరు వేయించారు అనేది కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇందులో తమరు కాదు, తమ తప్పేం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే. అయితే వాస్తవానికి ఎటువంటి రిజర్వేషన్లు అయినా సరే 50% మించకూడదు అనేది ఒక రూల్ ఉంది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల పోరును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా ఒక కొత్తగా రేకెత్తున్న ప్రశ్నే. దానికి సరైన సమాధానం కూడా వినిపించట్లేదు. ఎందుకంటే పార్టీ అధినేత చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నా పోటీ చేసేందుకు, బరిలో దిగేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. మరి అందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా అంటే అది కూడా సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర. అయితే స్థానిక సంస్థలు ఎన్నికలు ఆపాలని చెప్పి చంద్రబాబు గారు కుట్రలు పన్నుతున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొన్ని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఎన్నికలు జరపాలని చూస్తూ ఉంటే స్టేల్ కోసం టీడీపీ ప్రయత్నిస్తుంది అని చెప్పి ఆయన మండిపడడం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఎందుకు అంటే చంద్రబాబు గారు ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేయాలని చూస్తున్నారు, ఏదో రకంగా అడ్డు తగలాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి మల్లాది విష్ణు మాట్లాడడం జరిగింది. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు ఇప్పుడు గుర్తొచ్చారా బీసీలు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండగా బీసీలకు ఆయన చేసిందేమీ లేదు, స్థానిక ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కూడా కనిపించదు అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేశారు వైసీపీ తరఫున ఎమ్మెల్యే మల్లాది విష్ణు. అయితే ఇక్కడ నారా లోకేష్, అలాగే చంద్రబాబు గారి మీద కూడా కొన్ని విమర్శలు చేశారు. అధికారం కోల్పోయారు కాబట్టి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కడుపు మంటతో ఉన్నారు, ఆ కడుపు మంటని ఈ రకంగా ప్రదర్శిస్తున్నారు అని చెప్పి మల్లాది విష్ణు చేసిన విమర్శలు. అయితే 90% ఎన్నికల హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అమలు చేసేశారు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిదే. చంద్రబాబు 5 ఏళ్ల పాలనపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధంగా ఉన్నారా అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు విసురుతున్న సవాళ్లకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు సమాధానం లేదు అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా కడుపు మంట, లేదంటే ద్వేషమా, లేదంటే ఎన్నికల బరిలోకి దిగి గెలిచే సత్తా లేదా ప్రత్యర్థి పార్టీకి అనే చాలా ప్రశ్నలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజల నుంచి ప్రతిపక్షానికి వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా లేదా అంటే ఎన్నికల సమయానికి, ఎన్నికల ఓట్ల టైంకి, అలాగే ఏకపక్షం అయిపోయిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.